हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल, दिस इज लक्ष्मी। ई रोजु सिक्स्थ डे आफ् दसरा। ई रोजु निन्न व्लॉग तीयडानिकि नाकु अवले, एंदुकंटे बिजी बिजीगा उन्नामु। बिजी एमुंदिलेंडि, सीरीज चूस्ता कूर्चुन्नाम अंते। सो ई रोजु ट्यूस्डे, मंगलवारं। सो इप्पुडैते स्टार्ट चेसानु व्लॉग, इप्पुडु 12 अय्यिंदि टाइम। ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. అండ్ టిఫిన్ వచ్చేసి బజ్జీలు వేసుకున్నాము, అండ్ ప్రసాదం శనగలు వేసుకున్నాము, చేశానన్నమాట. సో ఇప్పుడైతే కొద్దిగా రిలాక్స్ అయ్యి పూజ అయిపోయిన తర్వాత, ఈరోజు త్వరగా అయిపోయింది, చాలా చాలా త్వరగా అయిపోయింది. 9 అయ్యేటప్పటికి మా టిఫిన్స్ కూడా అయిపోయాయి అనమాట, అంత త్వరగా అయిపోయింది ఈ రోజు పూజ. రోజు కూడా అలాగే అవ్వాలి. సో ఇప్పుడు ఫోన్ వస్తే అలా మాట్లాడుతూ కూర్చున్నా ఫ్రెండ్స్ తో. అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి చెప్తా. గోబీ ఫ్రైడ్ రైస్ ప్రీతమ్మ అడిగింది, సో అది చేయాలి. అండ్ దాంతోపాటు కొంచెం ఏదైనా కర్రీ ఫ్రై కింద చేద్దాము, అరటికాయలు ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు అనేది. సో ప్రస్తుతానికైతే బ్లాగ్ లో స్టార్ట్ అయిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ లక్ష్మి. ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి సెర్చ్ చేయండి స్వీట్ బాగీ అని. అప్పుడు ఒక 2 టైమ్స్ అలా సెర్చ్ చేస్తే నా వ్లాగ్స్ అన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యి మీకు చూడనివి, అలాగే ఇప్పుడు కొత్తగా నేను అప్లోడ్ చేసేవి అవన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ లెట్స్ గో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్టర్నూన్ లంచ్ కి గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఎక్కువ మసాలాలు అవి బయట వేయం వాడడం కదా ఎక్కువగా, అంటే సాసులు అవి కొంచెం వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో కానీ ఈ రోజు ఏంటంటే అవి ఏం వాడకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న కారం ఉప్పు వాటితోనే కనిచేసా అనమాట. ముందుగా గోబీని ఫ్రై చేసుకుంటాము, కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ శనగపిండి, కారం ఉప్పు, ఏదైనా ఒక ఇంట్లో ఉండే మసాలా ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి, మీకు కావాలంటే కొంచెం షాజీరా అలాగే కరివేపాకు, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటది అనమాట. సో ఇవన్నీ వేసి మనం ఫ్రై చేస్తాము. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాము, అప్పుడు రైస్ ఐటమ్ చేస్తాం అనమాట. మొత్తం ప్రాసెస్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటది, సో ఆ రేంజ్ లో ఉంటది, సారీ అన్నందుకు. సో ఈ రోజైతే అలాంటివి అనకూడదు కదా. సో ఇప్పుడైతే గోబీ ఫ్రైడ్ రైస్ మేము ఆఫ్టర్నూన్ వచ్చేసి శనగలు ప్రసాదం కింద పెట్టాం అనమాట దేవుడికి. సో అవి చూపిస్తున్నాను. అండ్ ఈసారి ప్రసాదాలు అన్ని బాగా చాలా చాలా బాగా కుదిరాయి. సో ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయింది, మీకు చూపిస్తాను లాస్ట్ లో అసలు ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటది అని చెప్పేసి. ముందు వేసేటప్పుడు మొత్తం బుడగలు బుడగలుగా ఉంటది, నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేటప్పటికి ఇంక పెద్ద అంత బుడగలు బుడగలుగా ఉండదు అనమాట. నూనె అలాంటప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా డీప్ ఫ్రై అవ్వకుండా, అలాగని తక్కువ ఫ్రై అవ్వకుండా ఉండాలి. సో ఇక్కడైతే తీసేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం వేడిగా తింటే బాగుంటది కదా అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఈలోగా ఆకలి వేస్తుంది అని చెప్పేసి జ్యూస్ చేసుకున్నాము. ఇంట్లో బనానాస్ చాలా ఉన్నాయి, సో అందుకని కొంచెం చాకో పౌడర్ వేసి జ్యూస్ అయితే చేసేసా అనమాట. నట్స్ ఏం నానబెట్టలే, ఓన్లీ చాక్లెట్ మిల్క్ ఐస్ ఇంతే, ఇంతకు మించి ఏమేయలేదు దీంట్లో. సో ఇదనమాట ప్రస్తుతానికైతే జ్యూస్ ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు సిరీస్ చూస్తూ వంట అనేది ఫినిష్ చేస్తాము. అండ్ దాని తర్వాత తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని, అండ్ ఈవినింగ్ టైమ్ పూజ, నా పూజ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గో, లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. జుట్టు అంతా ఇంకా పీచు పీచులా అయిపోయింది అనమాట. ఇప్పుడే గోబీ ఫ్రై చేసి వచ్చాను. అండ్ దాని తర్వాత ఇందాక చెప్పినట్టే అదేంటది అరటికాయ, అరటికాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. అండ్ జ్యూస్ ఇప్పుడే చేశాను, తాగేసాం ఆల్రెడీ. అయితే కొద్దిగా చిక్కులు తీసుకుందామని చెప్పేసి వచ్చాను అనమాట. చాలా చాలా ఫ్రీజీ అయిపోయింది జుట్టు. అసలే నాది కొంచెం ఉంటది, దానికి తోడు ఈ తల స్నానాలతోటి బాగా ఎక్కువ, మామూలుగా కాదు. సో రోజు తలస్నానం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు పూట్ల తలస్నానాలు కాబట్టి జుట్టు అయితే ఇలా ఉందనమాట. సో కొద్దిగా పైకి పెట్టేసుకుని జుట్టుని
అప్పుడు మళ్ళీ వంటలోకి దిగుదాము. చాలా చాలా ఉడుగ్గా ఉంటుంది అండ్ బయట కొంచెం గాలి వస్తుంది, అయినా లోపల ఉడికొచ్చేస్తుంది. సో అదనమాట, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. జుట్టు పైకి ఉంటే వంట కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్వరై నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయై నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్తియై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిర్గమాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం సర్వగర్వమర్ధినియై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాది దేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనీశాయై నమః, ఓం వింజవాసిన్యై నమః. సో ఫస్ట్ నే ఒక చిన్న క్లిప్ చూసారు కదా వీడియో. సో ఆ పూజ అయిపోయిన తర్వాత మనం చేసిన కుంకుమ పూజ ఉంటది కదా, దానికి కొంచెం అలంకరణ చామంతులు లేదా మీ దగ్గర ఉన్న పువ్వులతో అలంకరణ చేసుకుంటాం మేము. మేము ఎలా చేసుకుంటామో చెప్తున్నా. సో అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మంచిగా ధూపదీపాలతో నైవేద్యం అది పెట్టేసిన తర్వాత ఇంకా సాయంత్రం మళ్ళీ ఆ గదిలో ఎంటర్ అవుతాము. అండ్ ఈవినింగ్ ఇంకా మనకి దేవుడి సామాన్లు ఉంటాయి కదా, కొన్ని దీపం కుందు అండ్ అగరబత్తి పెట్టుకునే స్టాండు, కొన్ని కొన్ని స్టఫ్ ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ దేవుడి గది ఒకసారి తడిగొడ్డు పెట్టేసుకుని తుడిచి తడిగొడ్డు పెట్టుకుని ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ఆ పువ్వులు ఉంటాయి కదా మార్నింగ్ పెట్టినవి, ఈ 7-9 డేస్ ఏమైతే పువ్వులు పెట్టామో ఏ రోజు కూడా ఆ పువ్వులు అక్కడి నుంచి తీయమన్నమాట. అది ఎలా ఉన్నా వాడిపోయినా సరే మళ్ళీ దాని మీద కొత్త పువ్వులు పెడతాం, కానీ ఆ మందిరంలో ఉన్న పువ్వులు ఏమీ తీయము. మందిరంలో ఉన్న పటాలు కానీ విగ్రహాలు కానీ ఏదైనా సరే కదపమన్నమాట. సో అందుకని మ్యాక్స్ కిందే పెట్టుకుంటాం అన్నీ కావలసినవన్నీ. సో ఇక్కడైతే కొన్ని దీపాలు ఉంటాయి, ఒక రెండు చిన్నవి, అది మాత్రమే తీస్తా. పెద్దవి ఉన్నాయి కదా మన అష్టలక్ష్మి దీపము, ఇవన్నీ అసలు కదపనమాట. ఓన్లీ చిన్ని చిన్న దీపాలు ఉంటాయి లోపలికి నీతితో వేస్తాము. సో అవి మాత్రమే తీసి నేను క్లీన్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఇంకో యాజ్ యూజువల్ తడిగొడ్డు పెట్టేసుకున్న తర్వాత కొన్ని స్తోత్రాలు చేసుకుని అండ్ దాని తర్వాత మంత్రాలు చదువుకుంటాం. దుర్గా అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది, సో అది చదువుకుంటా అనమాట. 108 ఉంటాయి. సో ఆ 108 చెప్తూ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి కుంకుమ వేస్తాము. దానికన్నా ముందు మీకు కావాలనుకుంటే పసుపు అక్షంతలతో ఒక గంధము 3-3 సార్లు చేస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఈ అష్టోత్తర శతనామాలు మొదలు పెడతాం అనమాట. అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ధూపం వేస్తాము, తర్వాత కొబ్బరికాయ కొడతాము, తర్వాత హారతిస్తాము. సో దీంతో పూజ అనేది ఫినిష్ అవుతుంది. నేనైతే మందిరంలోనూ పోయి ఏమీ కదపనమాట. మార్నింగ్ ఏమో ప్రసాదం పెడతా, ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒక రకమైన ఫ్రూట్ ఒకే పెట్టిందే మళ్ళీ పెట్టకుండా ఈ 9 రోజులు 9 రకాలు పెడతాం అనమాట. సో నా పూజా విధానం అయితే ఇలా ఉంటుంది. మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఒకళ్ళు అడిగారు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో ఒకళ్ళు అడిగారు నేను పూజ ఎలా చేసుకుంటున్నానో ఒకసారి చూసి ఇది కరెక్టేనా కాదా ఒకసారి చెప్పమంటున్నారు. లేదండి, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలి. దీనికి ఇలాగే చెయ్యాలి ఇలాగే ఉండాలని ఏమి ఉండదు, కొంచెం శ్రద్ధగా నిష్ఠతో అండ్ శుభ్రంగా చేసుకుంటే చాలు. ఇంతకుమించి మనం పూజలో ఇంకేమీ పెట్టక్కర్లేదు. సో ఎఫెక్ట్ ఏం పెట్టకలేదు అని అర్థము. సో అదనమాట, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, ఓకేనా. సో ఇదనమాట నా పూజా విధానం. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత అగరబత్తి అండ్ హాతి కర్పూరం ఇస్తాను. Thank you.
पूजा व्लॉग नचते तक लाइक चेयंडी अंड ना चैनल की मसार सब्सक्राइब चेसुकोंडी ना पूजा एला उंदो कमेंट चेयंडी।